ఒక పర్సన్ కి రోడ్ పైన వెళ్తుంటే యాక్సిడెంట్ జరిగింది. అతను ఇమీడియట్ గా హాస్పిటల్ తీసుకెళ్లారు. వాళ్ళ పేరెంట్స్ ఆవేశంతో వచ్చారు. అక్కడ హడావిడితో ఇప్పుడు అతను ఎమర్జెన్సీ వార్డ్ లో ఉన్నాడు అనమాట. డాక్టర్ కి కబురు చేశారు, డాక్టర్ అక్కడ స్పాట్ లో లేడు. సో వీళ్ళ పేరెంట్స్, డాక్టర్ ఎప్పుడు వస్తాడు, ఇంకా డాక్టర్ ఎప్పుడు వస్తాడు, మా అబ్బాయి చావు బతుకున్నాడు, ఎప్పుడు వస్తాడు ఎప్పుడు వస్తాడు. అప్పుడే డాక్టర్ లోపల ఫాస్ట్ గా నడుచుకుంటూ ఇలా వస్తున్నాడు. ఏంటి సార్, మీకు ఇంత కూడా కామన్ సెన్స్ లేదా? ఇందుకోసమేనా మీరు డాక్టర్ పట్ట పొందింది? ఇందుకోసమేనా మీరు జీతాలు తీసుకునేది? ఇంత కూడా సీరియస్నెస్ లేదా మీకు? అక్కడ మా అబ్బాయి ప్రాణాలతో కొట్టుకుంటుంటే నువ్వు మెల్లగా వచ్చి తీరిగా వచ్చేసి రిలాక్స్ రిలాక్స్, టెన్షన్ పడకండి, రిలాక్స్ రిలాక్స్, మీ కొడుకుకైతే తెలుస్తుంది. చూడండి, అంతా భగవంతు పైన తాను, దేవుని కోరుకుందాం, డెఫినెట్గా మీ అబ్బాయికి మంచి జరగాలని. నాకు కొంచెం టైం ఇస్తే నేను లోపలికి వెళ్ళాలి. సరే వెళ్ళండి. ఆయన తర్వాత లోపలికి వెళ్ళాడు. ఆయన ఆపరేషన్ స్టార్ట్ చేశాడు. ఇంకా ఈ ఫాదర్ వదులుకుంటున్నాడు, ఏడుసనే ఉన్నాడు. ఏం డాక్టర్లు ఏమో, ఎందుకోసరే మనుషుల పాలంది ఆయనకి, ఏం చేస్తున్నాడో ఏమో. ఇప్పుడు నేను నడిచినాను కోపం మీద, ఆయన మా వన్ పైన ఏమో చేస్తాడో ఏమో, నాకైతే అర్థమైతే వాళ్ళ పిల్లగానికైతే తెలుస్తుంది బాధ ఎంతో. వేరే వాళ్ళకి సజెషన్ ఇవ్వడం చాలా ఈజీ, వాళ్ళ పిల్లలకైతే తెలుస్తుంది అని చెప్పేసి ఇలా తిట్టుకుంటూనే ఉన్నాడు. 1 అవర్ ఆ డాక్టర్ లోపల ఆ పేషెంట్కి ట్రీట్మెంట్ అవన్నీ కూడా కంప్లీట్ చేసుకొని ప్రాసెస్ బయటికి వచ్చాడు. దాని తర్వాత మంచి స్మైల్తోని, సార్ మీ అబ్బాయి సేఫ్, నా ఇంకా ఏ ప్రాబ్లం లేదు, ఓకే, ఇంకా ఫర్దర్గా ఏమైనా ఉంటే మీరు మా సిస్టర్తో మాట్లాడుకోండి. అలాగా సార్, ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తారు చెప్పండి? మా అబ్బాయి ఫ్రీ అవుతాడా, ఎప్పుడు కాడా, ఎప్పుడు ఎప్పుడు ఫ్రీ చేస్తారు చెప్పండి? ఏం టాబ్లెట్స్ తీసుకోవాలి మా అబ్బాయికి చెప్పండి? ఏంది చెప్పండి సార్, సిస్టర్ అక్కడ ఉంది అని చెప్పేసి అతను మళ్ళా ఎలా అయితే ఫాస్ట్ వచ్చాడో అలానే ఫాస్ట్గా వెళ్ళిపోయాడు మళ్ళీ కార్లో. ఇప్పుడు మళ్ళీ సిస్టర్ దగ్గరికి వెళ్ళాడు. ఏం డాక్టర్ అమ్మా, ఏం డాక్టర్, అసలు డాక్టరేనా ఆయన, మనిషేనా అసలు, అసలు నేను మాట్లాడుతుంటే కూడా కామన్ సెన్స్ లేదా? అదే ఇంత ఆడావిడైంది, నాకు అర్థం కాదు మనిషికి ఇంత ఆవేశమైంది, ఇట్లా కూడా ఉంటారా డాక్టర్లు? బాబా ఇప్పుడు ఆ సిస్టర్ నిజంగా చెప్తున్నాను, అక్కడ ఏడుస్తుంది ఆమె, కళ్ళలో కింద వాటర్ వస్తున్నాయి. సార్ అలా అనకండి సార్, ఒకసారి యాక్చువల్గా ఎర్లీ మార్నింగ్ 5 o'clockకి మా సార్ డాక్టర్ ఎవరైతే ఉన్నారు కదా, వాళ్ళ కొడుకు రోడ్డు పైన వెళ్తుంటే యాక్సిడెంట్ అయ్యి స్పాట్ డెడ్ సార్, అక్కడ చావులో ఉన్నాడు అతను. మేము ఫోన్ చేస్తాం ఇక్కడ, ఇలా ఒక పర్సన్ సీరియస్గా ఉన్నాడు, తొందరగా మీరు రావాల్సింది, లేకపోతే ఇంకెవరు కూడా ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయలేరంటే ఆయన ఆపరేషన్కి అయినా స్పెషలైజేషన్ అంటే ఆయన గొప్ప వ్యక్తి, ఆ ఆపరేషన్ని సక్సెస్ చేయడం కోసం ఇమీడియట్గా అబ్బాయి అలా చావు అక్కడ జరుగుతుంటే మధ్యలో నుంచి వచ్చాడు, ఇప్పుడు చనిపోయాడు, లేదంటే ఇలాంటి అబ్బాయి ఇంకొక ఫాదర్కి చనిపోతే అది నైతికైతే బాగుంటుందని చెప్పి పరిగెత్తు కూడా వచ్చాడు సార్. తొందరగా ఆపరేషన్ని సక్సెస్ చేశాడు, మళ్ళీ ఆ అబ్బాయి చావుకి అతను జాయిన్ కావాలి, అందుకోసం వాళ్ళు వెళ్ళాడు. అయ్యో అమ్మా సారీ అమ్మా సారీ. ఇలా నేర్చుకోవాల్సింది చాలా ఉంది మనం, మనకు కూడా మన లైఫ్లో చాలామంది మంచి చేయాలనుకుంటాం, మనం అర్థం చేసుకో మరుస్తూనే ఉంటాం. ఈరోజు చాలా రిలేషన్షిప్స్ బ్రేక్ అవుతున్నాయి, దానికి ప్రాబ్లం కమ్యూనికేషన్ స్కిల్స్. బిఫోర్ యూ స్ప్లిట్ సమ్ వర్డ్స్ ఆన్ అదర్స్, టేస్ట్ దట్ వర్డ్స్, టేస్ట్ దట్ వర్డ్స్. ఎందుకంటే మనం మాటలను బేస్ చేసుకొని ఈరోజు ఎంతో మంది హర్ట్ అవుతున్నారు, మంది హర్ట్ అవుతున్నారు. రాయినా కూడా వాళ్ళు మీతో పాటే ఎందుకుంటున్నారు తెలుసా, ఎక్కడో మీ మంచి కోరుకుంటున్నారు వాళ్ళు. వాళ్ళు కూడా అలాంటి వాళ్ళని మిమ్మల్ని వదిలేసిపోతే ఏంటి పరిస్థితి? బట్ నా దృష్టిలో కమ్యూనికేషన్ స్కిల్స్లో ఇంపార్టెంట్ స్కిల్ లిజనింగ్ స్కిల్స్. అసలు వినట్లేదు ఎవరు, అందరి బాధ ఒకటే, నాదే నువ్వు విను, ఎదుటి వాళ్ళే తినేది కాదు, నాదే నువ్వు విను. ఇక కొంతమంది మాట్లాడుతున్నారు, ఇప్పుడు నాది విను ఇట్లా. అరే ఇట్లా అయితే ఎప్పుడు కూడా మీ రిలేషన్షిప్స్ అనేది సక్రమంగా ఉండవు మై డియర్ ఫ్రెండ్స్. సో ఎదుటి వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు కొంచెం పూర్తిగా వినండి, దాని తర్వాత ఆచి తూచి దానికి సమాధానం చెప్పండి. ఒకసారి ఆవేశం వస్తుంటుంది, ఆ ఆవేశంలో మీరు చేయాల్సింది ఒకటే, 5 నుంచి 0 కౌంట్డౌన్ చేయాలి. 5, 4, 3, 2, 1 టేక్ ఎ డీప్ బ్రెత్ అండ్ రిలాక్స్. ఈ మూమెంట్లో మీరు ఆ నోరు ఏదైతే జారేది ఉంటుంది కదా, ఆ జారర్ 100 సార్లు ఆలోచిస్తారు. ఇంకా ఎక్కువ మాట్లాడాలంటే మీకు సింపుల్గా ఇంకోటి ప్రాక్టికల్గానే మీకు ఒకటి చూపిస్తాను అనమాట నేను, ఓకే. ఇద్దరు బాయ్స్ రండి, ఫాస్ట్ స్టేజ్ పైన పట్టుకో, నీకు ఇస్తా పట్టుకో, ఓకే. మీకు 10 సెకండ్స్ టైం, ఎన్ని సెకండ్స్, ఏదో ఒకటి చెయ్యి, చెప్తారా, ఫోన్ చేస్తారా, రాకెట్ చేస్తారా, ఏం చేస్తా చెయ్యి, 10 సెకండ్స్ చెయ్యి. అయిపోయిందా? ఓకే 10 సెకండ్స్ కూడా అయిపోయింది. ఓకే
ఇప్పుడు పేపర్ ఏ విధానంగా అయితే ఇచ్చినా కదా ఆ విధానం తిరిగి ఏందా ఫోల్డింగ్ దాదా నువ్వు అయితే కరెక్ట్ చేయాలి పేపర్ ఏ విధానంగా ఇచ్చినా ఆ విధానంగా తిరిగి ఇయ్యగలుగుతారా ఇయ్యలేరు దీనికి కూడా ఒకటే సొల్యూషన్ నిజ జీవితంలో కూడా అంతే ఒక్కసారి నోరు జారిన తర్వాత మళ్ళా తీసుకోలేరు పోయినట్టే థ్యాంక్ యూ ఫ్రెండ్స్కి కూడా కొంచెం ఏదైనా ఆవేశంతో వాళ్ళనంటే మనం కూడా తిట్టడం సొల్యూషన్ కాదు దానికి ఆచితూచి వాళ్ళకు కూడా సమాధానం చెప్పాలి ఈ మధ్యకాలంలో కొంచెం బ్లడ్ డ్రాయింగ్ ఎక్కువైతుంది వాడేమైనా తిట్టిండు అనుకో వీడు కూడా తిడతాడు నువ్వు తిట్టినా అందుకోసం నేను తిట్టినా నువ్వు కొట్టినావు అందుకోసం నేను కూడా కొట్టినా ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి కరెక్ట్ ఆ ఫామ్ లో ముళ్ళు కప్లై అవుతుంది జీవితానికి కాదు వీలైతే ప్రేమిస్తాం డూడ్ మహా అయితే ఏమవుతారు తిరిగి ప్రేమిస్తారు కానీ మనకు ద్వేషించడంలోనే టైం ఎక్కువ ఉంది ప్రేమించడం టైం లేదు ద్వేషించడంలో ఎక్కువ ఉంది సో ఈ రోజు నుంచి ట్రై టు అండర్స్టాండ్ అబౌట్ రిలేషన్షిప్ బాగుండాలంటే ఈ స్టోరీ జన్మ జన్మలకు మర్చిపోకండి అండ్ మీరు కూడా 10 మందికి ఈ స్టోరీ చెప్పండి ఎదురు వాళ్ళకి చెప్పినప్పుడే మనకు గుర్తుంటుంది అన్నమాట